నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఓటమి అని నిన్నటి నుండి నానా హంగామా చేస్తున్నారు కొందరు. అలాంటి ఆరోపణలు చేస్తున్న వారు ఒకటి గుర్తుంచుకోవాలి. కోరుట్ల నియోజకవర్గంలో వరుసగా 5 సార్లు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే అందులో 3 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇక్కడ గులాబీ జెండా ఎగిరిందనే విషయం మర్చిపోవద్దు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభంజనంలో కూడా ఇక్కడ గెలిచింది సాగరన్న సైన్యమే. 2009, 2010, 2014లో ఈ 3 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది. 2018, 2023లో 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గెలిచింది కూడా బీఆర్ఎస్ఏ. మళ్ళీ 2028లో కూడా గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే. ప్రజల మన్నన పొంది ప్రజలకు సేవ చేసే, ఏ ఆపద ఉన్నా నేనున్నా అని ప్రజలకు ధైర్యం ఇచ్చి ఓట్లు సాధించే సత్తా ఉన్న నాయకుడు డాక్టర్ సంజయ్. మా కురుట్ల కాన్స్టిట్యూన్సీ వరకు వస్తుంది. నిన్న ప్రముఖ సీనియర్ రాష్ట్ర నాయకుడు, ప్రముఖ సంఘ సంస్కర్త, ప్రముఖ విద్యావేత్త అయినటువంటి నరసింహరావు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టినారంట. ఫస్ట్ అభ్యర్థులు చెప్తాను మీ అందరికీ కూడా, నిన్న ప్రెస్ మీట్ పెట్టి వారి గురించి ఒక మాట్లాడాల్సిన అవసరం లేదని ప్రెస్ మీట్ పెట్టి నేను మొన్న 2వ పొజిషన్ వచ్చానని చెప్పాడంట. మా కాన్స్టిట్యూన్సీ కురుట్ల కాన్స్టిట్యూన్సీ ఈ చిన్న స్టాటిస్టిక్స్ చెప్తాను. 2009లో కాంగ్రెస్ లేవు, అప్పుడు మీ అందరు గుర్తుంది కావచ్చు. 2009లో రాజశేఖర రెడ్డి గారు లేరు, అప్పుడు మీరు తండ్రి గారు మా దగ్గర మంత్రి వర్గం. కాంగ్రెస్ గాలిలో కూడా మీరు 17,000 ఓట్లతో ఓడిపోయినారు 2009లో. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్నారు. 2010లో 70,000తో ఓడిపోయినారు బై ఎలక్షన్లో. 2014లో కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 2014లో మీరు నరసింహరావు గారు 22,000 ఓట్లతో ఓడిపోయినారు. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన ఎలక్షన్లు ఇవన్నీ కూడా. 2018లో 32,000తో ఓడిపోయినారు 2018లో. మొన్న 2023 ఎలక్షన్లో కనీసం సెకండ్ ప్లేస్ కూడా రాలేదు, కనీసం సెకండ్ ప్లేస్ కూడా రాలేదు. నాకు ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎంత చెప్పని బాధ పెద్ద మనిషి గురించి మాట్లాడలేదని కనీస ఆలోచన లేదండి. ఆయనే చెప్తా ఉన్నాడు ఫోన్ ట్యాపింగ్ వల్ల ఓడిపోయినామని. ఆయనే చెప్పినాడు నా పక్కన ఉన్న కమ్మంపల్లి సత్యనారాయణ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందండి. మరి కమ్మంపల్లి గారు వారు గెలిచినారా ఎలక్షన్? మేము అదే ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే రాష్ట్రం అంతా గెలిచేవాళ్ళం కదా. అదే ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే ఫోన్ ట్యాపింగ్ వల్ల ఓడిపోతే మీరు అన్ని చోట్ల ఓడిపోయేవారు కదా. మీరు అంత ఆలోచన కూడా లేదానికి. మొన్నగాక మొన్న ఎలక్షన్లో డిస్టెంట్ థర్డ్, ఆల్మోస్ట్ డిపాజిట్ పోయినట్టుంది నాకు తెలిసి. ఏదో డిస్టెంట్ థర్డ్ 2వ పొజిషన్ అక్కడ అరవింద్ ధనపురి గారు వచ్చింది. ఈయన డిస్టెంట్ థర్డ్ అసలు కనీసం ఆయనకి 5వ సారి ఎలక్షన్లో. మామూలుగా మేము పక్కన చూసిన చాలామంది 4-5 సార్లు ఓడిపోయిన వాళ్ళు ఈసారి గెలిచినారు. ఈ మనిషి 5వ సారి కనీసం డిపాజిట్ నాకు తెలిసి 30 లేదా 35 వేల ఓట్లు వచ్చినాయి. డిస్టెంట్ థర్డ్, సెకండ్ ఏమో అరవింద్ ధనపురి గారు మా కాన్స్టిట్యూన్సీలో. ఈయన ఎక్కడో డిస్టెంట్ థర్డ్ వచ్చినాడు. ఈయనంటే ఆ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఓడిపోయినాడు. నేను కేసీఆర్ పని పడతా, కేసీఆర్ కంటే నేను డీజిల్ కూర్చున్నాను. 89 అంటే నేను కేసీఆర్ డీజిల్ కూర్చున్నాను. కేసీఆర్ గారు 87 నుంచి 89 వరకు ఆయన ఆల్రెడీ అప్పుడు డ్రౌట్ రిలీఫ్ మినిస్టర్ కూడా. మీ అందరికి తెలుసో తెలియదో ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్లో అప్పుడు డ్రౌట్ వస్తే డ్రౌట్ రిలీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు. ఆయన అప్పటికే ఎమ్మెల్యే, ఆయన మంత్రిగా చేసిన అప్పటికి. ఈయన వచ్చాడే 89లో కేసీఆర్ గారు డీజిల్ పోసినట్టు. ఈయన మీరందరికి అనుకోండి, ఈయన సార్ ఈయన మొన్న వరకు 2000 వరకు స్కూటర్ మీద తిరుగుతుండే. ఈయన అంటే ఈయన పెట్రోల్ డీజిల్ పోసినట్టు, కార్ డీజిల్ పోసినట్టు. దయచేసి ఒక చిన్న మెడికల్ వర్డ్ వాడుతుండే, మీరు తర్వాత కాల్స్ గూగుల్ చేసుకోండి. నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ ఉండదు. డాక్టర్ కాబట్టి అప్పుడప్పుడు కొంచెం చెప్పాలి. నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంటుంది అంటే ఏంటి అంటే, నేను గొప్పవాడిని, నేను చాలా మహానీయండి, నేను ఇది నేను అది అనుకుంటున్నాను. చాలా మంది కొన్ని ఉంటారు, మీకు తెలుసుంటారు కొంతమంది. దాన్ని నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు. దాన్ని నేను గొప్పవాడిని, నేను రాష్ట్రంలో పెద్ద నాయకుని కాబట్టి నా ఫోన్ ట్యాప్ చేసిండ్రు అని చెప్పుకున్నాడంటే. నిన్న ఆయన జీవితంలో మీరు కూడా ఒక ఉద్యోగం ఇప్పించిండో, ఒక మంచి పని చేసిండో, సరే వారి తండ్రి గారి గురించి మనం మాట్లాడదు. పెద్దలు వారు వారు మంత్రి గారు ఉండే, వారి నిజంగానే పెద్ద నాయకుడు ఉండేవారు. అది గుర్తొస్తామని నేను మాట్లాడుతూ ఉంటే, ఏమంటే మా నాన్నగారు అంటాడు, మంచిగా మీ నాన్నగారి గురించి మాట్లాడి నీ గురించి ఇప్పుడు మాట్లాడదు. ఎందుకంటే చిన్నప్పుడు మాకు సామెత ఉండేది, పండిత పుత్ర, ఇక దాని తర్వాత నేను చెప్పాను మీరు రాసుకోండి, మీరు పండిత పుత్ర అని చెప్పారు. థర్డ్ డిస్టెంట్ థర్డ్ పొజిషన్ వచ్చిండే 5వ సారి ఎలక్షన్లో. 5 సార్లు కంటిన్యూస్ ఓడిపోయింది. డిస్టెంట్ థర్డ్ 5వ సారి వచ్చిందంటే మనం ఎందుకంటే ఎదురు చెప్తానంటే నన్ను రాజీనామా చేయమన్నాడు. నేను చేయమంటే చేస్తే రాజీనామా, ప్రజలు నీకు రాళ్ళతో కొడతారా బాబు.
ఒకప్పుడు కనీసము నిన్న పేరు ఎలక్షన్ రాజా అని ఉండేది. ఎలక్షన్ రాజా అంటే ఎలక్షన్లకు వస్తున్నాడు పోతున్నాడు ఎలక్షన్ రాజా మా కాన్స్టిట్యూషన్. ఈసారి కలెక్షన్ రాజా అయిపోయింది మావాడు. పొద్దున్నేస్తే కలెక్షన్ మొదలుపెట్టింది కదా. ఈసారి అందరిని బెదిరియాలి, రైస్ మిల్లర్లు బెదిరియాలి, రైస్ మిల్లర్లు బెదిరించి పార్టీలో జాయిన్ చేయించుకోవాలి. ఇది తప్ప ఒక మంచి మాట మాట్లాడింది, ఇంకొక మాట మాట్లాడినంట ఖాదీ బోర్డు గురించి మాట్లాడినంట. నేను వారిని దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ ప్రభుత్వమే ఉంది, ఖాదీ బోర్డు గురించి ఏమైనా ఉంటే మా నాన్నగారి మీద మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే ఏమంటే మీరే ఎంక్వైరీ చేయించుకోండి. దానికంటే బాధాకరం ఏంటంటే అక్కడ నేను ఒక ఎంపీపీ గారిని తిట్టినంట, అక్కడ సంబంధించిన ఎంపీపీ గారిని తిట్టినంట, కొడుమీకి సంబంధించిన ఎంపీపీ గారిని తిట్టినంట. ఆయన తెలియని విషయం ఏంటంటే ఎంపీ గారు కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యారు. ఎంపీ గారు సరే లంగ పని చేసిన తిట్టినా కదా, మరి ఆయన కూడా ఈ పార్టీలో ఉన్నాడు కదా, నేను తిట్టినామంట ఆయన, ఆయన కూడా నీ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు, మరి నేను యాక్షన్ తీసుకుంటుందో తీసుకుంటాను. ఏమన్నా ఎవిడెన్స్ ఉన్నా, ఏమన్నా ప్రూఫ్ ఉన్నా దయచేసి ముందలు పెట్టు, నేను కూడా నీకు సహకరిస్తాను. నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి మా నాన్నగారి మీద తప్పు ఉంటే నేను కూడా నీకు సహకరిస్తాను చెప్తున్నా కదా. మూర్ఖత్వ మాటలు, పిచ్చి మాటలు, నువ్వు అసలు అన్నిటికంటే బాధాకరం ఏంటంటే వీళ్ళకి రాజకీయం జీవితం అంటే జీవితం అని ఏంటి, తినే తిండి కూడా రాజకీయంలో తెలుస్తుంది. ఏ రోజు పని చేయలేదు నరసింహరావు గారు ఇప్పటి వరకు ఒక జాబ్ చేసిందన్న విషయం విన్నాను చెప్తాను, ఉద్యోగం చేసిందన్న విషయం విన్నాను. కృష్ణారావు గారు ఇప్పటి వరకు వాళ్ళ తమ్ముడు కృష్ణారావు ఒక ఉద్యోగమో ఒక సద్యోగమో ఒక చదువో సంధ్య ఉందని విన్నారు ఎప్పటివరకు చెప్తాను. వీళ్ళు వచ్చి కేసీఆర్ హరీష్ రావుని కేటీఆర్ని తిరుగుతూ ఉండదు జీవితంలో. ఇదే చెప్పినా కదా నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ అంటుంది. నిజంగా నువ్వు ఏం సాధించడానికి పెద్దవాళ్ళని పెద్ద పెద్దవాళ్ళని తిట్టడం ఒక పెద్ద ఒక అలవాటు అయిపోయింది. నేను పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళని తిట్టాలి. కేసీఆర్ గారు ఓటమెరిగిన నాయకుడు, హరీష్ రావు గారు ఓటమెరిగిన నాయకుడు, కేటీఆర్ గారు ఓటమెరిగిన నాయకుడు. నువ్వు కేవలం ఓటమి చూసిన నాయకుడు, నువ్వు ఓటమి తప్ప ఇంకోటి చూడలేదు నువ్వు లైఫ్లో. కంటిన్యూస్గా 5 ఎలక్షన్లు మా కొరట్ల కాన్స్టిట్యూన్సీలో ఓడిపోయాను. కొరట్ల కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఎంత ఘోరమైన రిజల్ట్ ఇచ్చింది మొన్న అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా నీకు కనీసం డిపాజిట్ దగ్గర కూడా రాలేని క్యాండిడేట్ నువ్వు వచ్చి స్పీచ్లు పెట్టి కేసీఆర్ని తిప్పడము, కేటీఆర్ని తిప్పడము, పెద్ద మనుషులు లేదు, ఏమీ లేదు, వయసుకు సంబంధం లేదు, నా తిట్టని కాదా, నేను తిట్టొచ్చు, మిమ్మల్ని తింటే చూస్తూ వచ్చినట్టు మీ నాన్నగారిని తిట్టొచ్చు కానీ కావాలండి, అది మా సంస్కారం కాదు. దయచేసి మీ సంస్కారం కొద్దిగా నేర్చుకోండి, ఎందుకంటే మీరు ఏ రోజు చదువుకోలేదు కాబట్టి సంస్కారం లేదు, అది మా బాధ. కొద్దిగా మంచిగా బ్రహ్మాండమైన ఇద్దరు పిల్లలు ఉన్నారు, బాగా చదువుకున్న పిల్లలు ఉన్నారు, మీకు వాళ్ళ దగ్గర నేర్చుకోండి.